గుడ్ మార్నింగ్ నేను వంశీ వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 50 ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాళేశ్వరం వ్యవహారంలో ఈ రోజు నుంచి మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది ఇంజనీర్లు రిటైర్డ్ ఇంజనీర్లు ఉన్నతాధికారులను న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ విచారించనున్నారు రెండు విడతల్లో జరగనున్న బహిరంగ విచారణలో పలువురు ఇంజనీర్లు రిటైర్డ్ ఇంజనీర్లు ఉన్నతాధికారులను విచారణకు పిలవాలని అధికారులను కాళేశ్వరం కమిషన్ ఆదేశించింది ఈ నెలాఖరులోగా ఎన్డీఎస్ఏ విజిలెన్స్ లు తమ ఫైనల్ రిపోర్టును కమిషన్కు అందించనున్నాయి कांग्रेस पार्टी पै असहनम व्यक्तम चेस्तू आ पार्टी सीनियर नेता जीवन रेड्डी कमेंट्स पै टीपीसीसी चीफ महेश कुमार गौड् स्पंदिंचारु गंगारेड्डी हत्य वेनुक उन्न वाळ्ळनि वदिलिपेट्टे प्रसक्ते लेदनि तेल्चि चेप्पारु प्रधान अनुचरुडि हत्यतो जीवन रेड्डी आवेदनलो उन्नारन्न महेश कुमार गौड् जीवन रेड्डी आवेदनु अर्थं चेसुकुंटुन्नामन्नारु पार्टी आलोचन मेरेके एम्मेल्ये संजयनु कांग्रेसलो चेर्चुकुन्नट्टु तेलिपारु इतर पार्टी एम्मेल्येलु कांग्रेसलोकि वच्चिन कोन्नि चोट्ल इब्बंदुलु उन्नायनि वाटिनि सत्वरमे परिष्कारं चेसि दिशगा अडुगुलु वेस्तामन्नारु जिगिच्याल अंशान्नि मंत्रि श्रीधर बाबुकु अप्पगिंचामनि वेल्लडिंचारु अन्नि तोंदरलोने सर्दुकुंटायनि तेलिपारु बीआरएस హయాంలో తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందన్న కాంగ్రెస్ మాటలను ఖండిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు కాంగ్రెస్ చేస్తోంది దివాలా కోరు ప్రచారమేనంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు కేటీఆర్ ఆర్థిక నిర్వహణ అప్పుల నిర్వహణ రిసోర్స్ మేనేజ్‌మెంట్ లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందంటూ ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు ఎకానమీ అండ్ పొలిటికల్ వీక్లీలో ప్రచితమైన డేటాను కేటీఆర్ పోస్ట్ చేశారు కేసీఆర్ సమర్థ పాలనకు ఈ గణాంకాలే సాక్ష్యమన్నారు కాంగ్రెస్ చేసింది బోటకొప్పు ప్రచారమేనని తేలిపోయిందన్న కేటీఆర్ ఆరు గ్యారెంటీలు 420 హామీలు అమలు చేసేందుకు చేతకాకే రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు फोन टैपिंग केसलो प्रभाकर राव अप्रूवर गा मारते केटीआर हरीश राव बागोतम बयट पड़तुंदनी तेलंगाणा मंत्री कोमटिरेड्डी वेंकटरेड्डी अन्नारु हरीश राव केटीआर ओसारी इप्पटिके अमेरिका वेल्लोच्चारनी गुर्तु चेशारु आईपीएस आफीसर गा उन्न प्रभाकर राव 11 नेलुगा अक्कडे उंडडं वेनुक आंतर्यं एमिटनी प्रश्निंचारु तेलंगाणा पोलीसुलु लुकौट नोटीसुलु जारी चेसिनप्पटिकी स्पंदन लेदन्नारु एंतो मंदि व्यापारस्तुलु सिनिमा याक्टर्ल फोन्लनु ट्याप चेसि वेदिरिंपुलकु पाल्पड्डारंटू आरोपिंचारु फोन्ल ट्यापिंग चेशामनी तम पात्र बयटपड़तुंदने कारणंतो प्रजलनु तप्पुदोव पट्टिंचेला प्रभुत्वंपै आरोपणलु चेस्तुन्नारनी मंत्री कोमटिरेड्डी विमर्शिंचारु శివాలపై రాజకీయం చేసే గణత కాంగ్రెస్ కే దక్కుతుందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నా నిందితులను పట్టుకోకుండా శాంతియుత ర్యాలీలు చేపట్టిన తమపై అక్రమ కేసులు పెడుతున్నారని సీఎం రేవంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎంకు తమపై అంత ద్వేషభావం ఎందుకంటూ ప్రశ్నించారు సీఎంలను మార్చేందుకు మతకలహాలు సృష్టించిన నీచ చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అంటూ తీవ్రంగా విమర్శించారు ప్రశ్నిస్తే సంఘ విద్రోహ శక్తులు అవుతారా అంటూ ఫైర్ అయ్యారు ఈటల संगारेड्डी जिल्ला केंद्रंलोनी कलेक्टरेट एदुट बीसी विद्यार्थी संघ जिल्ला अध्यक्षुलु साई भाषा आध्वर्यंलो विद्यार्थुलु निरसन चेपट्टारु मूसी प्रक्षालनकु कोट्लु खर्चु चेयडानिकि सिद्धमैन सर्कार विद्यार्थुल फीजुलु चेल्लिंचकपोवडं दारुणमन्नारु पेंडिंग फीजु रीएंबर्स्मेंट स्कालर्शिप चेल्लिंचालनि डिमांड चेशारु विद्यार्थुलपै प्रभुत्वं निर्लक्ष्यं चेस्तोंदनि मंडिपड्डारु विद्यार्थुल भविष्यत्तुनु दृष्टिलो उंचुकोनि विद्यार्थुलकु सत्वरमै न्यायं चेयालनि प्रभुत्वान्नि डिमांड चेशारु హైదరాబాద్ ఇంద్రా పార్క్ దగ్గర బీజేపీ తలపెట్టిన ధర్నాపై తెలంగాణ మంత్రి సీతక్క విమర్శలు చేశారు ఇంద్రా పార్క్ దగ్గర కాదు కేంద్ర ప్రభుత్వం ఎదుట ఆ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధర్నా చేయాలని ఎద్దేవా చేశారు మూసీ డెవలప్‌మెంట్ కు పైసా తీసుకురాని కిషన్ రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలని సీతక్క సూచించారు హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు బండి పోతే బండి ఇస్తామన్న బీజేపీ ఆ తర్వాత ఎలాంటి సహాయం చేయలేదని విమర్శించారు ఈ నెల 25న చేయబోతున్న ధర్నాను బీజేపీ విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు మంత్రి సీతక్క కొమరంబి మాసియాల సాధన లక్ష్యంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తుందని తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు అంధకారపు అణచివేత పొరలను చీలుస్తూ ఉదయించిన ఆదివాసీ వీరుడు కొమరం భీమ్ అని కొనియాడారు తెలంగాణ సచివాలయంలోని తన ఛాంబర్లో కొమరం భీమ్ చిత్రపటానికి కొండా సురేఖ పుష్పాంజలి ఘటించారు ఆత్మగౌరవ పోరాటాలకు అస్తిత్వ ఉద్యమాలకు కొమరం భీమ్ గొప్ప స్ఫూర్తినిచ్చాడని కొనియాడారు కొండా సురేఖ తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టిన ప్రజావాణి కార్యక్రమం అద్భుతమంటూ ప్రశంసించింది ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఆల్ ఇండియా అధికారుల బృందం మహాత్మా జ్యోతి బాపులే ప్రజాభవన్లో రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్ చిన్నారెడ్డి ప్రజావాణి నోడల్ అధికారి దివ్యలతో అధికారులు సమావేశమయ్యారు ఈ సందర్భంగా ప్రజావాణి నిర్వహిస్తున్న తీరును వారికి వివరించారు ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల అర్జీలు అందజేసిన వెంటనే సీఎం ప్రజావాణి పోర్టల్ ద్వారా సంబంధిత శాఖల అధికారులకు పంపుతామని సీఎం ప్రజావాణి పేరిట రసీదు కూడా ఇస్తామని చెప్పారు వారి సమస్య పరిష్కారమయ్యే వరకు నిరంతరం ఫాలోఅప్ చేస్తామని తెలిపారు అధికారులు బోటకపు హామీలతో ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చీటింగ్ కేసులు నమోదు చేయాలని ఆదిలాబాద్ మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న డిమాండ్ చేశారు ఈ మేరకు జిల్లా ఎస్పీ గౌస్ అలంను కలిసి వినతిపత్రం సమర్పించారు ఒట్నూరులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసులు నమోదు చేయడాన్ని ఎస్పీ వద్ద ప్రస్తావించారు ఎన్నికల సమయంలో ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని ప్రజలను మోసం చేసిన సీఎంపై చీటింగ్ కేసులు నమోదు చేయాలని కోరారు
ग्रामीण सड़क योजना पथकं किंद प्रति मारुमूल ग्रामानिकि पक्का रहदारुलु निर्मिंचालनि खम्मं पार्लमेंट सभ्युलु दिशा कमिटी चैर्मन रामसहायं रघुराम रेड्डी अधिकारुलनु आदेशिंचारु। मारुमूल ग्राम प्रजलकु सैतं केंद्र प्रभुत्व पथकालु अंदेला अधिकारुलु तक्षणमे चर्यलु तीसुकोवालनि सूचिंचारु। चैर्मन होदालो खम्मं पार्लमेंट सभ्युलु रामसहायं रघुराम रेड्डी तोलिसारि निर्वहिंचिन ई समावेशंलो पार्लमेंट नियोजकवर्ग परिधिलोनि एम्मेल्येलु रागमयि आया प्रभुत्व शाखल अधिकारुलु दिशा कमिटी सभ्युलु पलुवुरु प्रजा प्रतिनिधुलु पाल्गोन्नारु। जातीय सामाजिक भद्रता पथकं स्वच्छ भारत मिशन उज्ज्वला योजना प्रधानमंत्री आवास योजना तदितर पथकाल अमल तीरु जिल्लालो ये विधंगा उंदो परिशीलिंचारु। क्षेत्रस्थायिलो पथकाल अमल तीरुलो एमैना इब्बंदुलु उंटे उन्नताधिकारुलनु संप्रदिंचालनि सूचिंचारु। वरंगल जिल्लालो टीजीएसपी पोलीस कुटुंबालु रोड्डेक्कायि। ममनूरु 4th बटालियन लो पनिचेस्तुन्न तम भर्तलतो वेट्टि चाकरी चेयिस्तुन्नारनि आवेदन व्यक्तं चेस्तू गविचर्ल क्रास् वद्द रोड्डुपै बयटायिंचि धर्ना निर्वहिंचारु। एक पोलीस कावालंटू निनादालु चेस्तू आंदोलन चेशारु। पोलीस कुटुंबालु पेद्द एत्तुन आंदोलन चेस्तारन्न समाचारंतो भारी बंदोबस्तु एर्पाटु चेशारु। अयिते भद्रता वलयान्नि छेदिंचुकोनि गविचर्ल क्रास् रोड्डुपै बयटायिंचिन महिळलु आंदोलन चेयडंतो पोलीसुलु कंगुतिन्नारु। हुटाहुटिन 4th बटालियन कमांडेंट रामप्रकाश आंदोलनकारुल वद्दकु चेरुकोनि वारितो माट्लाडि चर्चलकु आह्वानिंचारु। भद्राद्रि కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో బంగారం చోరీకి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు। ఈ నెల 9న ఓ సూపర్ మార్కెట్ దగ్గర కారులో ఉన్న బంగారాన్ని నలుగురు వ్యక్తులు దోచుకెళ్లారు। వారి దగ్గర నుంచి 5 తులాల బంగారం, 3 సెల్ ఫోన్లు, 22000 నగదు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు। సీసీఎస్ అధికారుల టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితులను గుర్తించినట్లు డీఎస్పీ అబ్దుల్ రహమాన్ తెలిపారు। అనిసెట్టిపల్లి గ్రామానికి చెందిన తంబళ్ళ నితిన్ అనే వ్యక్తి తన సహచరులతో కలిసి చోరీకి పాల్పడినట్లు వెల్లడించారు। విద్యార్థుల సౌకర్యార్థం ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హామీ ఇచ్చారు। సంగారెడ్డిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆయన సందర్శించారు। కాలేజీలో తాగునీటి సమస్య ఉందని ఎమ్మెల్యే దృష్టికి విద్యార్థులు తీసుకురాగా సానుకూలంగా స్పందించారు। ఎమ్మెల్యేకు స్వాగతం పలికిన కాలేజీ సిబ్బంది ఆయనను సన్మానించారు। కాలేజీలోని వసతులు, అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వారితో చర్చించారు। అత్యవసరంగా ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు। గతంలో మంజూరైన పనులు ఆగిపోయాయని, వాటి పురోగతిపై చర్చించి పెండింగ్ పనులు పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తక్షణమే తీసుకుంటామన్నారు। मूसी पुनरुद्धरणकु कार्यचरण प्रणालिक रूपोंदिंचडंपै मुख्यमंत्री रेवंत रेड्डी आलोचन मंचिदेनि केंद्र माजी मंत्री चिंतामोहन अभिप्रायं व्यक्तं चेशारु। मेधावुलु आया रंगाल निपुणुलतो विस्तृतंगा चर्चिंचि मुंदुकु वेळ्ळिते बागुंटुंदनि सूचिंचारु। तेलंगाणा राष्ट्रं अभिवृद्धि वैपु अडुगुलु वेस्तुंडगा आंध्रप्रदेश परिस्थिति नानाटिकि दिगजारुतुंदनि आंदोलन व्यक्तं चेशारु। एस्सी वर्गीकरण पेरुतो देशंलो तीव्र अलजडि नेलकोने प्रमादं उंदनि तेलिपारु। पालकुलु प्रजलकु मेरुगैन पालन अंदिंचे अंशंपै दृष्टि सारिंचालनि सूचिंचारु। बैलेट पेपर तो एन्निकलु निर्वहिंचडं द्वाराने देशंलो असलैन प्रजास्वाम्यं वर्धिल्लुतुंदनि चिंतामोहन अन्नारु। అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో దూసుకుపోతున్న అమెరికా వంటి అగ్రరాజ్యాల సైతం వారి ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు। దేశంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ తీవ్ర ఆందోళనకు గురిచేస్తుందన్నారు। ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్నికలపై ప్రజలకు అనుమానాలు ఉన్నాయని అన్నారు చింతామోహన్। मूसी प्रक्षालन पेरीट कांग्रेस सरकार अमायक लैंड ध्वंसम मेदक एंपी रघुनंदन राव आवेदन व्यक्तम अंबरपेट नियोजकवर्ग गोलनाक मूसी परिवाहक प्रांतम में आयन पर्यटन बाधित बीजेपी सरकार अंडगा उंटुंदनि हामी इच्चारु। बुल्डोजर्लकु एदुरु निलिचि इंड्ल कूल्चिवेतकुनु अड्डुकुंटामन्नारु। पेदल इंड्लनु कूल्चि मूसी प्रक्षालन चेयडं एंटनि मंडिपड्डारु। बाधितुलकु न्यायं जरिगे वरकु पोराडतामन्नारु। మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వ పిటిషన్ పై తుది తీర్పు వాయిదా పడింది। హైకోర్టు తీర్పు వెలువరించాల్సి ఉండగా మరిన్ని అంశాలను ప్రస్తావించింది। చెన్నమనేని పాస్పోర్ట్ పై న్యాయవాదిని ప్రశ్నించిన హైకోర్టు ఇన్ని రోజులు ఎలా ప్రయాణాలు సాగించారని ప్రశ్నించింది। జర్మనీ పాస్పోర్ట్ తో ట్రావెల్ చేశారని న్యాయస్థానానికి తెలిపిన లాయర్ పాస్పోర్ట్ ప్రామాణికం కాదని వివరించారు। అయితే ఇండియన్ పాస్పోర్ట్ ఉందా లేదా అని ప్రశ్నించగా లేదని కోర్టుకు తెలిపారు చెన్నమనేని తరపు న్యాయవాది। అన్ని వాదనలను పరిగణలోకి తీసుకున్నామని హైకోర్టు తీర్పును వాయిదా వేసింది। वनपर्ति जिला पेब्बेरु मुनिसिपल कार्यालय में एसीबी सोदालु जरिपिंदि। 20000 रूपायलु लंचं तीसुकुंटू मुनिसिपल कमीशनर आदिशेषु रेड्डी अंडडिगा दोरिकिपोयारु। पेब्बेरुकु चेंदिन ओ कांट्राक्टर रोड वर्क्स पेंटिंग बिल्लुलु मंजूरु कोसं कमीशनर आदिशेषु लंचं डिमांड चेशाडु। कांट्राक्टर एसीबी अधिकारुलकु समाचारं इच्चाडु। 20000 रूपायलु लंचं तीसुकुंटू मुनिसिपल कमीशनर आदिशेषु पट्टुबडिनट्लु महबूब नगर एसीबी डीएसपी श्रीकृष्णगौड् तेलिपारु। आदिशेषु लंचं तीसुकुंटू पट्टुबडटंतो आयन आस्तुलपै आरा तीस्तुंदि एसीबी। महबूब नगर एसीबी डीएसपी श्रीकृष्णगौड् आध्वर्यंलो वनस्त्रीपुरंलोनि कमीशनर आदिशेषु इंट्लो मुम्मर सोदालु कोनसागुतुन्नायि। లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డిపై అక్రమాస్తుల కేసు నమోదైంది। గతంలో 8 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ భూపాల్ రెడ్డి ఆస్తులపై కూపీ లాగుతున్న ఏసీబీ ఆయన ఇంట్లోనూ సోదాలు జరిపింది। 5 స్థావరాల్లో ఆయన బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేసిన ఏసీబీ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది। ఇప్పటివరకు 5.5 కోట్ల విలువ చేసే స్థిర చరాస్తులు 4 కోట్ల 19 లక్షల విలువ చేసే అనుమానిత ఆస్తులను గుర్తించినట్లు వెల్లడించింది ఏసీబీ।
హైదరాబాద్ నోవాటెల్ లో మంచులక్ష్మి ఆద్వర్యంలో పేద విద్యార్థుల చదువులకు నిధుల సమీకరణ కోసం ప్రతి ఏటా నిర్వహించే టీచ్ ఫర్ చేంజ్ ఫ్యాషన్ ను గణంగా జరిగింది। టీచ్ ఫర్ చేంజ్ పేరుతో మంచులక్ష్మి నిరుపేద చిన్నారులకు మెరుగైన విద్యను అందిస్తున్నారు। ఇప్పటికే మేము సైతం లాంటి కార్యక్రమాలతో ఆపన్నులను ఆదుకోవడానికి ముందుకొచ్చి తన పెద్ద మనసు చాటుకున్న నటి మంచులక్ష్మి మరో సామాజిక కార్యక్రమాన్ని ప్రారంభించారు। టీచ్ ఫర్ చేంజ్ పేరుతో నిరుపేద చిన్నారులకు చదువు చెప్పించే బాధ్యతను తీసుకున్నారు మంచులక్ష్మి। సికింద్రాబాద్ ముచ్చాలమ్మ దేవాలయాన్ని వేద పండితులు స్థానికులతో కలిసి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు। విగ్రహ పునప్రతిష్టపై స్థానికులతో కలిసి చర్చించారు ఎమ్మెల్యే। విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం 3 రోజుల పాటు శాస్త్రోక్తంగా నిర్వహిస్తామని తలసాని స్పష్టం చేశారు। అమ్మవారి 3.5 అడుగుల రాతి విగ్రహాన్ని స్థాపించి 3 రోజుల పాటు కుంభాభిషేకం శాంతి పూజ యంత్ర స్థాపనతో అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు తలసాని। సదర్ సమ్మేళన్ పోస్టర్ ను మాజీ ఎంపీ అంజన్ కుమార్ విడుదల చేశారు। హైదరాబాద్ లో ఇన్నర 27న సదర్ సమ్మేళన నిర్వహించనున్నామని తెలిపారు। సదర్ ను రాష్ట్ర పండుగగా జరపాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు। యాదవ సామాజిక వర్గం అత్యంత వైభవంగా నిర్వహించే పండుగల్లో సదర్ ఉత్సవం ఒకటని అన్నారు। మూసీ ప్రక్షాళన చేపట్టడం హర్షణీయమని సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు। మూసీలో నీళ్లు లేక పశువులకు మేత దొరకడం లేదని అన్నారు। ఈ కారణంగా హైదరాబాద్ లో బర్రెల సంఖ్య భారీగా తగ్గిపోయిందని తెలిపారు। హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో మై హోమ్ ట్రబుల్ వరల్డ్ పేరుతో ఏర్పాటు చేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్ ఎంతగానో ఆకట్టుకుంటోంది। చిత్రకారులు తమ సృజనాత్మకతను జోడించి రూపొందించిన పలు కళాఖండాలు అందరినీ విశేషంగా అలరిస్తున్నాయి। మనం నిర్మించుకున్న ప్రపంచాన్ని మనమే ఎలా నాశనం చేసుకుంటున్నామో అని చిత్రకారులు కళ్ళకు కట్టినట్లు ప్రదర్శించారు। టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణ అరెస్ట్ అయ్యారు। రాయదుర్గంలో ప్రభుత్వ భూమిని కాజేసేందుకు శివరామకృష్ణ ప్రయత్నించిన కేసులో ఇప్పుడు కటకటాల పాలయ్యారు। ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సీనియర్ అసిస్టెంట్ కొత్తిని చంద్రశేఖర్ సాయంతో నకిలీ పత్రాలు సృష్టించి బిల్డర్ మారగోని లింగం గౌడ్ సాయంతో ల్యాండ్ లో పాగా వేశారు। నకిలీ పత్రాలతో 84 ఎకరాల భూమిని కాజేసేందుకు ప్రయత్నించారనే అభియోగంతో కేసు నమోదైంది। శివరామకృష్ణని నకిలీ పత్రాలని సుప్రీంకోర్టు తేల్చింది। సుప్రీంకోర్టు తీర్పుతో శివరామకృష్ణతో పాటు ఇద్దరిపై కేసు నమోదైంది। శివరామకృష్ణతో పాటు చంద్రశేఖర్ లింగం గౌడ్ను పోలీసులు అరెస్టు చేశారు। హన్మకొండ జిల్లా దామర మండలం ఉరుగొండ గ్రామంలో శ్రీనివాస్ కిరాణంలో నకిలీ నక్సలైట్ హల్చల్ చేశాడు। అర్ధరాత్రి కిరాణా షాప్లోకి చొరబడి నాటు తుపాకీతో కడుపులో తలపై పెట్టి బెదిరించి అన్నలకు ఆహారము డబ్బు కావాలంటూ నానా హంగామా చేశాడని దుకాణ యజమాని శ్రీనివాస్ తెలిపారు। ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్లో గాయపడిన అన్నలకు చికిత్స కొరకు డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు। దుండగుడు మావోయిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందించారు। నాటు తుపాకీతో బెదిరింపులకు పాల్పడిన దుండగునిపై తిరగబడి తప్పించుకున్న బాధితుడు పక్కింటి వాళ్ల సాయంతో దుండగుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు। ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం పల్లిపాడు గ్రామానికి చెందిన రాయల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నాటు తుపాకీ కొనుక్కుని చిన్న చిన్న కిరాణా షాపుల్లో బెదిరింపులతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించామని పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ తెలిపారు। ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో క్వింటావరిని 2320 రూపాయల కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ తెలిపారు। నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి పిఏపల్లి మండలాల్లో వరిధాన్య కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు। వాతావరణంలో జరుగుతున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని అధికారులు త్వరగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని సూచించారు। రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని ధాన్యాన్ని విక్రయించాలని ఎమ్మెల్యే బాలునాయక్ సూచించారు। బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు గాంధీ భవన్ వేదికగా జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు। కేటీఆర్ చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నారని కేటీఆర్ కు రాజకీయ పరిజ్ఞానం ఉందో లేదో అర్థం కావడం లేదన్నారు। రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా అందులో చెడు వెతికే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి మాట్లాడింది కాకుండా కట్ చేసి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు। ఇలాంటి పిచ్చి పనులు మానుకోవాలని జగ్గారెడ్డి హెచ్చరించారు। తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడింది। దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో 3 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది। ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్తో పాటు కామారెడ్డి జిల్లాలకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది। ఈ జిల్లాలకు యెల్లో హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో కొనసాగిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ ఉదయం వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి రేపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎల్లుండి ఉదయానికి తీవ్ర తుఫానుగా ఉద్ధృతి చెంది ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనూ సంపద సృష్టించవచ్చునని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలిపారు. రాబోయే రోజుల్లో విప్లవాత్మక ఆవిష్కరణలు జరగబోతున్నాయని ప్రస్తావించారు. నాలెడ్జ్ ఎకానమీకి ముఖ్యమైన డ్రోన్ సమ్మిట్ కు శ్రీకారం చుట్టామన్నారు. మంగళగిరిలో 2 రోజుల పాటు జరిగే డ్రోన్ సమ్మిట్ ను బాబు లాంఛనంగా ప్రారంభించారు. 25 క్రితం తాను ఐటీని ప్రమోట్ చేసినప్పుడు చాలా మందికి అర్థం కాలేదని, ఎవరైతే ఉపయోగించుకున్నారో వారు అన్ని విధాలా డెవలప్ అయినట్లు తెలిపారు బాబు. విజయవాడ పున్నమిఘాట్లో జరిగిన అమరావతి డ్రోన్ షో చరిత్ర సృష్టించింది. విజయవాడలోని పున్నమిఘాట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో డ్రోన్ల ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడ 5000కు పైగా డ్రోన్లతో చేపట్టిన వివిధ రకాల ఆకృతులు సందర్శకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ డ్రోన్ షో ద్వారా అమరావతిలో ఒకే రోజు 5 ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. డ్రోన్ షో, లేజర్ షో అనంతరం సీఎం చంద్రబాబు నాయుడుకు
గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఈ రికార్డులకు సంబంధించిన పత్రాలను అందజేశారు. విమానం జాతీయ జెండా బుద్ధుడి ఆకృతులను డ్రోన్ల ద్వారా రూపొందించారు. లార్జెస్ట్ ప్లానెట్ ఫార్మేషన్, లార్జెస్ట్ ల్యాండ్ మార్క్, లార్జెస్ట్ ప్లేన్ ఫార్మేషన్, అలాగే డ్రోన్ల ద్వారా అతిపెద్ద జాతీయ జెండా ఆవిష్కరణ, ఏరియల్ లోగోతో 5 ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరగనుంది. పలు కీలక ప్రతిపాదనలు చర్చకు రానున్నట్టుగా తెలుస్తోంది. సూపర్ సిక్స్ హామీల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం దీపావళి నుంచి అమలు చేయాలనే విధి విధానాలకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. ఉజ్వల పథకానికి అర్హుల ఎంపిక, ఆర్థిక భారం వంటి అంశాలపై చర్చించి సముచిత నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. చెత్త పన్ను రద్దుపైన ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. దేవాదాయ శాఖకు సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్కు సంబంధించి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు ఇచ్చే విషయంపై మంత్రివర్గంలో ప్రధానంగా చర్చించనున్నట్టుగా సమాచారం. ధాన్యం విక్రయించిన రైతులకు 48 గంటల్లోనే డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసే విధంగా చర్యలు తీసుకున్నామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఏలూరు కలెక్టరేట్లో అధికారులతో మంత్రి నాదెండ్ల సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాలు వరదల కారణంగా పంటల నష్ట నివారణకు ఒక పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమీక్షలో ప్రస్తావించారు నాదెండ్ల. ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకు భద్రత కరువైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. అత్యాచారం, హత్యాచారాలకు గురైన యువతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చే విధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ను రూపొందించారు. ఈ మేరకు ఈ రోజు, రేపు గుంటూరు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా కల్పించనున్నారు జగన్. ప్రకాశం జిల్లా జెడ్పీ సర్వసభ్య సమావేశం గతం కంటే భిన్నంగా జరిగింది. సభ్యులు అడుగుతున్న ప్రతి అంశానికి ఇద్దరు మంత్రులు ఓపిక్గా సమాధానం చెప్పడంతో పాటు అధికారులు ఆ సమస్యలు ఎప్పట్లోగా పరిష్కరిస్తా కూడా చాలా క్లియర్గా వివరించారు. గతంలో అయితే అధికార పార్టీ సభ్యులు, ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం, అరుచుకోవడం లాంటివి కనిపిస్తూ ఉండేవి. ఈ ఉమ్మడి ప్రభుత్వంలో మొదటిసారి జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశం గతంలో చాలాసార్లు జరిగిన సమావేశాలకు భిన్నంగా జరిగింది. అయితే మంత్రులిద్దరూ గొట్టిపాటి రవి స్వామి సీనియర్ ఎమ్మెల్యేలు కావడం, జిల్లా సమస్యలపై పూర్తి అవగాహన ఉండడంతో జెడ్పీటీసీలు అడిగిన ప్రతి ప్రశ్నను శ్రద్ధగా వింటూ పార్టీలకు అతీతంగా పనులు చేయాలని ప్రతి ఒక్క అధికారికి మంత్రులు చెప్పడం విశేషం. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో బండగిరికి చెందిన బాలకృష్ణ చీటీల పేరుతో 2 కోట్లకు పైగా టోకరా వేసేశాడు. హోల్సేల్ వ్యాపారాన్ని నిర్వహిస్తూ చీటీల పేరుతో అమాయకులను గురిడి కొట్టించాడు. మోసపోయామని ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు గుత్తి పోలీసులను ఆశ్రయించారు. చాలా మంది వద్ద చీటీల పేరుతో డబ్బులు వసూలు చేసి లక్షల్లో టర్నోవర్ చేశాడు. 10 రోజుల నుంచి బాలకృష్ణ కనిపించకపోవడంతో బాధితులు అయోమయానికి గురయ్యారు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ని కలిసి మాట్లాడేదాకా వెళ్లేది లేదని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు భీష్మించుకు కూర్చున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ వద్ద అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 2 రోజులుగా పవన్ కోసం ఎదురుచూపులు చూస్తున్నట్లు చెప్పారు. పవన్ కు వినతి పత్రం ఇవ్వడం కోసం అవుట్సోర్స్ ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. జనసేన ఆఫీస్ దగ్గర అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పవన్ అపాయింట్మెంట్ కోసం పడిగాపులు కాస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మద్యం డిస్టిలరీల్లో సీఐడి అధికారులు సోదాలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ రికార్డులోని మద్యం డిస్టిలరీల్లో తయారై సరఫరా అయిన మద్యం లెక్కలపై సీఐడి అధికారులు ప్రధానంగా ఆరా తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 చోట్ల సోదాలు కొనసాగించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలకు సంబంధించిన డిస్టిలరీల్లోనూ సీఐడి అధికారులు ముమ్మర తనిఖీలు చేశారు. ఎన్టీఆర్ జిల్లాలోని సింధిని లిక్కర్ ఫ్యాక్టరీ, విజయవాడ ఆటోనగర్లోని కాంటినెంటల్ వైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డిస్టిలరీల్లోనూ సోదాలు నిర్వహించారు అధికారులు. విజయనగరం జిల్లా కెంగోవులో డయేరియా వ్యాప్తి కలకలం రేపుతోంది. వాంతులు, విరోచనాలతో ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. 2 రోజులుగా గజపతి నగరం ఏరియా హాస్పిటల్లో డయేరియా బాధితులు చికిత్స పొందుతున్నారు. గజపతి నగరం హెల్త్ కమ్యూనిటీ సెంటర్లో 6 చికిత్స పొందుతుండగా విజయనగరం సర్వజన ఆసుపత్రిలో 2 బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. డయేరియా తీవ్రంగా ప్రబలడంతో కెంగో గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు వైద్య సిబ్బంది. అయితే గ్రామంలో డయేరియా అదుపులోనే ఉందంటున్నారు వైద్యులు. అనంతపురం జిల్లా గుత్తి మండలంలో ప్రధాన రహదారులు గుంతలమయంగా మారిపోయాయి. గుత్తి నుండి గుంతకల్లు వెళ్లే 67 నంబర్ జాతీయ రహదారిపై ఎక్కడ చూసినా గుంతలు కనిపిస్తున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ రహదారిపై ప్రయాణించాలంటే సాహసమే అన్నట్టుగా మారిపోయింది అక్కడి పరిస్థితి. పెద్ద పెద్ద గోతులు ఉండడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడ్డమే కాకుండా వాహనాలు కూడా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా గుంతలు పూడ్చిన దాఖలాలు లేవని, రాత్రి వేళల్లో గుంతలు కనపడక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అధికారులు కూడా పట్టించుకున్న పాపాన పోలేదని, నిధులు లేవంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారని, అసలే వర్షాకాలం గుంతలలో నీరు నిలబడి ఉండడంతో గుంతలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, కూటమి సర్కారైనా త్వరితగతిన రోడ్లు వేయాలని, ఆ ప్రమాదాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం రహదారులపై దృష్టి సారించి దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయాలని వాహనదారులు వేడుకుంటున్నారు. ఆధునికతలతో అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్న నేటి సమాజానికి ఆధునిక సౌకర్యాలు, వసతులతో నివాస ప్రాజెక్టులు నిర్మించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని శ్రీ భ్రమరా టౌన్షిప్ ఎండీ గల్లా రామచంద్రరావు అన్నారు.
విలాసవంతమైన జీవనశైలిని అందించడం తో పాటు భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సూచనలతో గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఆధునిక నివాస ప్రాజెక్టులకు కార్యచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. గుంటూరు సిద్ధార్థ కన్వెన్షన్ సెంటర్ లో భ్రమర వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 8 ఏళ్ల పాటు కృష్ణా గుంటూరు ఎన్టీఆర్ బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల్లో వేలాది మందికి ఇళ్లు ఇంటి స్థలాలను అందించి 9వ వసంతంలోకి అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉందన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ నెల 24 బలపడనుందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. పారాదీప్కు ఆగ్నేయంగా 650 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని ఈ నెల 24న తుఫానుగా మారనుందని వెల్లడించారు. అది మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపారు. పశ్చిమ బెంగాల్ సమీపంలో తుఫాన్ తీరం దాటనుందని ఆంధ్రప్రదేశ్లోని అన్ని పుట్టులకు 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశామని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకు హై అలర్ట్ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ ఒడిశాలపై దానా తుఫాను ప్రభావం ఉంటుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో కోల్కతా చెన్నై మార్గంలో రైలు సర్వీసులను నిలిపివేసింది ఈస్ట్ కోస్ట్. రేపటి నుంచి 25 వరకు 66 రైలు సర్వీసులు రద్దయినట్టుగా తెలిపింది. ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపేతం చేసుకుని పరస్పర సహకారం అందించుకుంటూ అభివృద్ధి చెందాలని బ్రిక్స్ సదస్సులో నిర్ణయించారు నేతలు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యా వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయ్యారు. బ్రిక్స్ సదస్సుకు ముందుగా కజన్లో ఈ ఇరు దేశాల అధినేతలు భేటీ జరిగింది. ఈ సందర్భంగా రెండు దేశాల ద్వైపాక్షిక అంశాలపై నేతలు చర్చించారు. బ్రిక్స్ కూటమి 16వ శిఖరాగ్ర సదస్సు రేపటి వరకు కొనసాగనుంది. ప్రపంచ అభివృద్ధి భద్రత కోసం బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడం ఈ ఏడాది సదస్సు ప్రధాన ఉద్దేశంగా బ్రిక్స్ సదస్సు జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ సర్కార్ బుల్డోజర్ చర్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే చర్యలు కఠినంగా ఉంటాయంటూ పరోక్షంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ చర్యలపై దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి కూల్చివేతలకు ఉపక్రమించవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయగా వాటిని సుప్రీంకోర్టు మరోసారి గుర్తు చేయడం గమనార్హం. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఈ రోజు కేరళలోని వాయనాడులో నామినేషన్ దాఖలు చేయనున్నారు. వాయనాడు ఉప ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో వాయనాడుతో పాటు రాయబరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేసి 2 చోట్ల ఘన విజయం సాధించారు. దీంతో ఆయన రాయబరేలీ నుంచి ఎంపీగా కొనసాగేందుకు నిర్ణయం తీసుకోగా వాయనాడు ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ప్రియాంక నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలకు గాను తాను క్షమాపణలు చెప్పబోనని తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. మహిళలపై జరిగిన అణచివేత పద్ధతులను, వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు వివరణ ఇచ్చారు. సనాతన ధర్మంపై తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. ఆ విషయంలో ఎవరికీ క్షమాపణ చెప్పేది లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలపై న్యాయ పోరాటానికి కూడా సిద్ధమని ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. బెంగళూరులో ఘోర ప్రమాదం జరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దాటికి నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ఘటనలో 3 మృతి చెందినట్టు తెలుస్తుంది. మరో 14 మంది కూలీలు శిథిరాల కిందనే చిక్కుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. వారిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. కాగా ఈ ప్రమాద ఘటన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. తూర్పు లడక్లో 2 సైన్యాల మధ్య ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు భారత్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చైనా ధృవీకరించింది. డ్రాగన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లీన్ జియాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. వివాదాస్పద ప్రాంతాల్లో సరిహద్దు పెట్రోలింగ్పై చైనా భారత్ మధ్య కుదిరిన అగ్రిమెంట్పై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. అంతకుముందు వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి పెట్రోలింగ్ ఏర్పాట్లపై భారత్ చైనాల మధ్య ఒప్పందం జరిగిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి తెలిపారు. 2020లో ఈ ప్రాంతాల్లో తలెత్తిన సమస్యలకు పరిష్కారం లభించిందని చెప్పారు. చైనాతో సైనిక దౌత్యపరంగా చర్చలు జరిగాయని వెల్లడించారు. సుదీర్ఘ చర్చల అనంతరం భారత్ చైనా సరిహద్దు ప్రాంతంలో పెట్రోలింగ్ ఏర్పాటుకు సంబంధించి ఏకాభిప్రాయం కుదిరిందని స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి జైశంకర్ సైతం దీనిపై స్పందించారు. ఎల్ఏసీ వద్ద పరిష్కారం లభించడం శుభపరిణామమని వ్యాఖ్యానించారు జైశంకర్. ఇవి ఇప్పటి వరకు సూపర్ ఫాస్ట్ 50 అప్డేట్స్ చూస్తూనే ఉండండి. హెచ్ఎంటీవీ, వార్త ఆగదు, నిజం దాగదు.